సామాన్య పదవ మంగళవారము మొదటి పట్టణము పునీత పౌలు కొరంతీలకు రాసిన రెండవ లేక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు దేవుడు నమ్మదగిన వాడైనట్లే మీకు నేను చేసిన వాగ్దానము అవునని చెప్పి కాదనున్నట్లుగా ఉండలేదు ఏలైనా శిలాసు ద్వారా తిమోతి ద్వారా నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు అవునని చెప్పి వాడు కాదు కాని వాడే ఏలన దేవుని వాగ్దానములన్నింటికి ఆయనయే అవును అనుసమాధానము ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనము ఆమెన్ అని పలుకుదుము మన క్రీస్తు నందలి జీవితమును మీతో కూడా నిశ్చయ మునర్చువాడు దేవుడే కదా మమ్ము ప్రత్యేకముగా ఉంచినది దేవుడే కదా ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించెను ఆయన మన కొనర్చిన వాణిని ధృవపరచుటకై మన హృదయములందరి పవిత్రాత్మను అనుగ్రహించను ఇది ప్రభువాకు సర్వేష్ణి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభువా నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయుము ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి పదహారవ వచనము వరకు మీరు భూమికి ఉప్పు వలేనున్నారు ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరి ఎందుకు పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై ద్వీపమును వెలిగించి దీపస్తంభముపైననే ఉంచుదురు కానీ కొంచెము కింద గదా ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నిధించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక